అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు ఈ వీడియోలో నా సింపుల్ ఈవినింగ్ టు నైట్ డిన్నర్ రొటీన్ బ్లాగ్ ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు టైం వచ్చి ఈవినింగ్ 5:00 అయిందండి. నా వ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఈ చౌచో గారి తరపు నుంచి బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీరందరూ? మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. అవును, ఇంతకీ మీరు ఈ వీడియోని లైక్ చేశారా లేదా? లైక్ చేయడం మర్చిపోతే వెంటనే లైక్ చేసేసేయండి. మరి ఇక వీడియో చూసేసేయండి. ఫ్రెండ్స్, ఈరోజు ఈవినింగ్ స్నాక్ లో నేను మ్యాంగ్లూర్ స్పెషల్ కల్తప్పం చేస్తున్నానండి. చాలా డిఫరెంట్ రెసిపీ, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కల్తప్పం ని సింపుల్ గా మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది నేను మీతో షేర్ చేస్తాను. కల్తప్పం కోసం నేను 1 కప్ రైస్ తీసుకుంటున్నాను. ఇది సోనా మసూరి రైస్ అండి. ఇప్పుడు మనం ఈ రైస్ ని నీట్ గా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసేసుకొని ఇందులో వాటర్ వేసేసుకొని 5 to 6 hours మనం దీన్ని నానబెట్టి పెట్టుకోవాలి. మనం దీనిపైన మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసి ఒక 5 to 6 hours మనం ఒక పక్కకు పెట్టేసుకోవాలి. 5 hours అయిపోయిందండి, మనకి రైస్ మొత్తం కూడా బాగా నానిపోయింది. ఇప్పుడు మనం ఈ రైస్ ని మిక్సీ జార్లో వేసుకోవాలి. నేను 1 కప్ రైస్ తీసుకున్నాను. దీనికి 1/2 కప్ అన్నాన్ని వేసుకోవాలి. ఇంట్లో మిగిలిపోయిన అన్నమైనా వేసుకోవచ్చు. అంటే 1 కప్ రైస్కి 1/2 కప్ అన్నం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 to 5 ఇలాచి వేసుకోవాలి. 1/2 కప్ వాటర్ వేసుకోవాలి. దీన్ని మొత్తం కూడా మనం బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ రకంగా మనం దీన్ని మొత్తాన్ని కూడా బ్లెండ్ చేసేసుకొని బ్యాటర్ అయితే మనం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనకు ఈ బ్యాటర్ వచ్చి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. దీన్ని ఈ రకంగా మిక్స్ చేసేసుకొని మనం పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను. ఇందులో నేను 1/2 కప్ జాగిరి పౌడర్ వేసుకున్నాను, బెల్లం పొడి వేసుకున్నాను. ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం దీన్ని మొత్తాన్ని కూడా మెల్ట్ చేసేసుకోవాలి. అంటే పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ మనకు బెల్లం అనేది మెల్ట్ అయితే సరిపోతుంది. అంటే మీ స్వీట్నెస్కి సరిపోయేటట్లుగా మీరు బెల్లం వేసుకోవచ్చు. చూడండి, మనకు ఈ బెల్లం మొత్తం కూడా బాగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని వడకట్టుకోవాలండి. ఇందులో మనకి డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి కంపల్సరీ వడకట్టుకోవాలి. మనం వేడిగా ఉన్నప్పుడే ఈ బ్యాటర్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఈ రకంగా ఉండాలండి. కన్సిస్టెన్సీ వచ్చి మనకు ఇలా ఉండాలి. మీకు కొంచెం గట్టిగా ఉంటే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను కొంచెం బేకింగ్ సోడా వేసుకున్నానండి. బేకింగ్ పౌడర్ కాదు, బేకింగ్ సోడా, వంట సోడా వేసుకున్నాను. మొత్తం బాగా మిక్స్ చేసేసాను. ఈ రకంగా మనం మిక్స్ చేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ మనం పక్కకు పెట్టేసుకోవాలి. నేను దీన్ని పక్కకు పెట్టేస్తున్నాను. ఈ కల్తపని మనం కుక్కర్లో చేస్తామండి, కాబట్టి నేను కుక్కర్లో 1 స్పూన్ ఘీ వేసుకున్నాను. ఈ ఘీ మొత్తం కూడా బాగా హీట్ అవ్వాలి. ఇది హీట్ అయిపోయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకున్నాను. ఇందులో మెయిన్ టేస్ట్ వచ్చి మనకి పచ్చి కొబ్బరి ముక్కలు అండి. వీటిని మనం ఘీలో ఫ్రై చేయటం వల్ల చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, పచ్చి కొబ్బరి ముక్కలు మొత్తం కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఘీని మొత్తం, ఈ కుక్కర్ మొత్తానికి కూడా ఈ రకంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి.
మొత్తం కూడా మనం టోన్ చేసేసుకుంటూ, అంటే అటు ఇటు తిప్పుకుంటూ మనం ఈ ఘీ మొత్తం కూడా కుక్కర్ మొత్తానికి బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇది మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ అండి. ఒకసారి దీన్ని మొత్తం మనం బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఘీలో ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలి, అలాగే 1 స్పూన్ నువ్వులు వేసుకోవాలి. దీన్ని మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఈ రకంగా మనం దీన్ని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ బ్యాటర్లో 1/2 బ్యాటర్నే మనం ఇప్పుడు యూస్ చేస్తున్నామండి. మిగిలిన 1/2 బ్యాటర్ వచ్చి నెక్స్ట్ బ్యాచ్కి మీరు యూస్ చేసుకోవచ్చు. అంటే ఈ దీనికి మీకు 1-2 కల్తప్పాలు అయితే మీకు వస్తాయి. ఇప్పుడు కుక్కర్ని బాగా హీట్ చేసుకోవాలి, అంటే మనకి ఇలా పొగలరాగా రావాలండి. అలాగే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ బ్యాటర్లో 1/2 బ్యాటర్ వేసుకోవాలి. ఇందులో మనం బేకింగ్ సోడా వేసుకున్నాం కదా, కాబట్టి ఇది పొంగుతుంది. కాబట్టి మనం 1/2 బ్యాటర్ వేస్తే సరిపోతుంది. కుక్కర్ మూతకున్న గ్యాస్ కట్ని తీసేసి మనం కుక్కర్ మూతని క్లోజ్ చేసేసుకోవాలి. అలాగే విజిల్ పెట్టకూడదండి. మనం దీన్ని సిమ్లో పెట్టుకొని 20-30 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత ఒకసారి మనం కుక్కర్ మూతను ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి. నైఫ్తో కానీ దేంతోనైనా చెక్ చేస్తే మీకు పిండి అనేది అంటుకోకుండా ఉంటే మనకు ఈ కల్తప్ప రెడీ అయిపోయినట్లే. నాకు 25 మినిట్స్ పట్టిందండి ఇది కుక్ అవ్వడానికి. సిమ్లో పెట్టుకునే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇది మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత ఒక నైఫ్తో మనం దీన్ని మొత్తాన్ని కూడా ఎడ్జస్ట్, మొత్తాన్ని కూడా ఈ రకంగా చేసుకోవాలి. అంటే మనకు దీనివల్ల లూజ్ అయిపోతుంది, ఇదంతా కూడా మనకు ఈజీగా వచ్చేస్తుంది. కానీ కొంచెం చల్లగా అయిపోయిన తర్వాతనే మనం నైఫ్తో ఈ రకంగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైనా ప్లేట్తో దీన్ని రివర్స్ చేసేసుకున్నాము అంటే మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, చూడడానికి కేక్ లాగా ఉంది కదా, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు మనం దీన్ని పీసెస్గా కట్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే చాలా డిఫరెంట్ రెసిపీ ఇది. ఇది మనం బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవచ్చు, అలాగే ఈవినింగ్ స్నాక్ టైంలో కూడా మనం తీసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు 1/2 బ్యాటర్తోనే మనం కల్తప్పం ప్రిపేర్ చేసాం కదా, మిగిలిన బ్యాటర్ని కూడా సేమ్ ప్రాసెస్లో మీరు మళ్ళీ స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని అందులో ఘీ వేసేసుకొని అది హీట్ అయిపోయిన తర్వాత మిగిలిన బ్యాటర్ వేసేసుకొని కల్తప్పం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. లాస్ట్ వీక్ నేను మన వెజిటబుల్ గార్డెన్లో 3 పాట్స్లో మేతి సీడ్స్ వేశానండి. మనకిప్పుడు మెంతి ఆకు బాగా వచ్చేసింది, చూసారు కదా. అసలు ఫస్ట్ ఎవరికైనా గార్డెనింగ్ ఇష్టం ఉంటే ఆకుకూరలతో స్టార్ట్ చేయాలండి. ఆకుకూరలతో స్టార్ట్ చేస్తామంటే మనకి ఇంట్రెస్ట్ కూడా బాగా వచ్చేస్తుంది, ఎందుకంటే ఆకుకూరలు మనం వేసినవి బాగా వస్తాయి కదా. కాబట్టి ఫస్ట్ ఆకుకూరలతోనే స్టార్ట్ చేయాలి. నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు సీడ్స్ అయితే వేశాను. మెంతి ఆకు అయితే చాలా బాగా వచ్చిందండి. అలాగే ఇంకా కొన్ని పాట్స్ అయితే ఖాళీగానే ఉన్నాయి, వాటిల్లో కూడా నెక్స్ట్ నేను ఆకుకూరలే వేద్దాం అనుకుంటున్నాను. చూసారు కదా, ఇది పాలకూర. పాలకూర అయితే ఎక్కువ ఉందండి, అలాగే కొంచెం చిక్కకూర కూడా ఉంది. అలాగే ఇది వచ్చి పుదీనా. ఇక్కడ చిక్కకూర ఉంది, అలాగే సబస్కి కూడా ఉంది, సోంపు ఆకు. మెంతి ఆకు ఇలా చిన్న చిన్న ఆకులతో ఉన్నదే మనకి చాలా బాగుంటుందండి. పప్పు చేసుకోవడానికి కానీ ఇంకా ఏ రెసిపీలో వేసినా కూడా చాలా బాగుంటుంది. మాకైతే ఇక్కడ పెద్ద పెద్ద ఆకులు ఇవి దొరుకుతాయి, అవి అంత టేస్టీగా అయితే నాకేం అనిపించదు. కాబట్టి మేతి సీడ్స్ మాత్రం నేను అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటాను. ఫ్రెండ్స్, ఈరోజు నైట్ డిన్నర్లోకి నేను రాజ్మా చేస్తున్నానండి. శ్రీదేవి, మీరు రాజ్మా రెసిపీని షేర్ చేయమని అడిగారు కదా, కాబట్టి ఈరోజు ఈ రెసిపీని మీకోసం షేర్ చేస్తున్నాను. ఈ రాజ్మాని మనం చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇది పంజాబ్ స్పెషల్ రెసిపీ, రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది. ఈ రాజ్మాని సింపుల్గా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది మీతో షేర్ చేస్తాను. 1 కప్ రాజ్మాని నేను మార్నింగ్ నానబెట్టి పెట్టానండి. ఈవినింగ్ కల్లా రాజ్మా మొత్తం కూడా బాగా నానిపోయింది. నేను 2 టైమ్స్ ఈ రాజ్మాని నీట్గా వాష్ చేసేసాను. స్టవ్ పై కుక్కర్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ముందుగా మనం నానబెట్టుకున్న రాజ్మా వేసుకున్నాను. నేను 1 కప్ రాజ్మా తీసుకున్నాను కాబట్టి 2 కప్స్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను బిర్యానీ ఆకు వేసుకున్నాను, దాల్చిన చెక్క, ఇలాచి,
లవంగాలు వేసుకున్నాను, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను, చిల్లీ పౌడర్ వేసుకున్నాను, కొంచెం ఆయిల్ వేసుకున్నాను. దీన్ని మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కుక్కర్ మూతని క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. నాకు 6 విజిల్స్ వచ్చేసాయండి, ప్రెషర్ పోయింది. నేను కుక్కర్ మూతని ఓపెన్ చేస్తున్నాను. ఒకసారి దీన్ని మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. అలాగే ఒకసారి రాజ్మాను కూడా మనం చెక్ చేసుకోవాలండి. అంటే పట్టుకుంటే మనకు ఈ రకంగా మ్యాష్ అవ్వాలి. మీకు రాజ్మా గట్టిగా అనిపిస్తే మళ్ళీ కుక్కర్ మూతను క్లోజ్ చేసేసి ఇంకొక 2-3 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇప్పుడు కుక్ అయిపోయిన రాజ్మాని పక్కకు పెట్టేస్తాను. స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను, అలాగే 2 స్పూన్స్ ఘీ వేసుకున్నాను. ఇది మొత్తం కూడా బాగా హీట్ అవ్వాలి. ఇది మొత్తం కూడా హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో 2 గ్రీన్ చిల్లీస్ని కట్ చేసుకుని వేసుకున్నాను. ఫస్ట్ మనం ఈ గ్రీన్ చిల్లీస్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో 2 ఆనియన్స్ని సన్నగా చాప్ చేసుకున్నాను. మనం ఎంత సన్నగా వీటిని కట్ చేసుకుంటే అంత బాగుంటుంది మనకి టేస్ట్ అనేది. కాబట్టి చాలా సన్నగా మనం వీటిని కట్ చేసేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మనకు ఇక్కడ మొత్తం కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా ఆనియన్ అనేది. ఈ రకంగా మనం కొంచెం లేట్ అయినా సరే ఆనియన్ అనేది మనకి కలర్ చేంజ్ అవ్వాలండి. అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇందులో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లోని రా స్మెల్ పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకి ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను, అలాగే కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాను, గరం మసాలా పౌడర్ వేసుకున్నాను, అలాగే సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. ఆల్రెడీ మనం రాజ్మాని బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. ఇప్పుడు నేను ఇంకొంచెం సాల్ట్ వేసుకున్నాను, అంటే 1/2 స్పూన్ సాల్ట్ ఇప్పుడు వేసుకున్నాను. దీన్ని మొత్తం మనం బాగా మిక్స్ చేసేసి 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 3-4 స్పూన్స్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మనం దీన్ని సిమ్లో కుక్ చేసేసుకోవాలి. అంటే ఆయిల్ అనేది పైకి రావాలండి. అంతవరకు మనం దీన్ని మొత్తం కూడా బాగా కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ పైకి వచ్చేసింది. అంటే ఇది మొత్తం కూడా మనకి బాగా కుక్ అయిపోయినట్లు. ఇలా మొత్తం బాగా కుక్ అయిన తర్వాత ఇందులో నేను టొమాటో పేస్ట్ వేసుకుంటున్నాను. నేను 2 టొమాటోస్ని మీడియం సైజ్ టొమాటోస్ని పేస్ట్ చేసేసుకుని వేసుకున్నాను. టొమాటోస్ వచ్చి ఎంత పండితే మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇది మొత్తం మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ టొమాటోస్ని కూడా మనం బాగా మగ్గనివ్వాలండి. అంటే మనకు ఈ మళ్ళీ ఆయిల్ అనేది పైకి రావాలి. అంతవరకు మనం దీన్ని బాగా కుక్ చేసేసుకోవాలి. నేను దీనిపైన మూత పెట్టేసి సిమ్లో 5 మినిట్స్ కుక్ చేసుకుంటాను. 5 మినిట్స్ అయిపోయింది, నేను మూత తీసేసాను. చూసారు కదా, ఇది మొత్తం కూడా మనకి బాగా దగ్గర పడుతుంది. అలాగే ఆయిల్ కూడా పైకి వస్తుంది. ఇలా ఆయిల్ పైకి వచ్చింది అంటే మనకు ఈ టొమాటో అనేది బాగా కుక్ అయిపోయినట్లు. దీన్ని ఒకసారి మనం మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న రాజ్మాని ఆ వాటర్తో సహా మనం వేసుకోవాలి. దీన్ని మొత్తం ఈ రకంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. నాకైతే సాల్ట్ కొంచెం తగ్గింది అనిపించింది, కాబట్టి నేను ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. సాల్ట్ వేసుకొని మనం బాగా మిక్స్ చేసేసి మీడియం ఫ్లేమ్లో దీనిపైన మూత పెట్టేసి మనం కుక్ చేసుకోవాలి. మనకి 15-20 మినిట్స్ అయినా పడుతుందండి ఇది బాగా, అంటే మొత్తం కూడా బాగా దగ్గర పడడానికి. నాకు 20 మినిట్స్ అయితే పట్టింది. 20 మినిట్స్ తర్వాత నేను మూత తీసేసాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఘీ వేసుకుంటున్నాను. ఘీ వేసేసి మొత్తం మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఈ రకంగా మిక్స్ చేసేసుకొని ఇంకొక 2 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. చివరగా ఇందులో నేను కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. మన రాజ్మా అయితే రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను.
ఎంతో టేస్టీగా ఉండే రాజ్మా కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికి సూపర్ కాంబినేషన్ అంటే రైసేనండి, రైస్తోనే చాలా బాగుంటుంది. ఇంకా మనం రోటీ చపాతీ వీటితో కూడా ట్రై చేయొచ్చు, కాకపోతే మెయిన్ అంటే దీని కాంబినేషన్ అంటేనే రైస్, రైస్తోనే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఈరోజు నైట్ డిన్నర్లోకి నేను రైస్ చేశాను. ఈ రైస్కి కాంబినేషన్గా రాజ్మా చేశాను. నిజంగా చాలా టేస్టీగా కుదిరిందండి. ఇంట్లో వాళ్ళు అందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఇదేనండి ఈరోజు మా సింపుల్ నైట్ డిన్నర్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ ఈవినింగ్ టు నైట్ డిన్నర్ రొటీన్ బ్లాగ్. ఇక్కడతో ఈ రోజు నా బ్లాగ్ ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. మీరు ఈ రకంగా యాక్టివేట్ చేస్తేనే నేను అప్లోడ్ చేసిన న్యూ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.